గుంటూరు జిల్లా వినుగొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరును చూసి ఓర్వలేని తనంతో ప్రతిపక్షం విమర్శలు చేస్తున్నాయని అన్నారు. మా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుందని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల పూర్తి స్థాయిలో మంచి పాలన అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో అది చూసి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాల ఓర్వలేనితనంతో ఏదో ఒక ఎలిగేషన్ తీసుకొస్తారు. మొన్న చూస్తే ఆత్మకూరు, అన్ని విధాల ఆత్మకూరు ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. అక్కడ పోతే ఏమీ లేని పరిస్థితి. ఆ కార్యక్రమం కావాలి అతనికి, అన్ని విధాల చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది అల్లర్లు కావాలి, అలచడలు సృష్టించాలి, అన్ని విధాల ప్రజల్ని డైవర్సిఫై చేయాలి. ఒక మంచి పాలన వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వాలంటీర్స్ అని పెట్టి బ్రహ్మాండమైనటువంటి ప్రజలకి ఒక మంచి చక్కటి సర్వీసులు అందించేదానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా బ్రహ్మాండంగా సచివాలయాలని చెప్పి ఆ సచివాలయాల కార్యక్రమంలో భాగంగా అందరికీ పరీక్షలు, రాత పరీక్షలు పెట్టి బ్రహ్మాండంగా శభాష్ అనిపించుకునే విధంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా చక్కగా ఆ పరీక్షలు నిర్వర్తించడం జరిగింది. ఆ పరీక్ష ఫలితాలు కూడా చాలా అవకాశం ప్రజలందరికీ అందించే విధంగా పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడటం జరిగింది. ఎక్కడ కూడా ఎవరైతే మెరిట్ విద్యార్థి ఉన్నాడో వారికి అవకాశం కల్పించడం జరిగింది. ఆ అవకాశంలో ఎందరో పేద బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు లభించినాయి. ఈరోజు ఎక్కడా ఈడ పూర్తి స్థాయిలో ఎంత ఆనిష్టగా జరిగిందంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అంత చక్కగా ప్రభుత్వం అధికారులు కూడా నిర్వర్తించడం జరిగింది. చాలా బాధ్యతగా ఆ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. దాన్ని ఏం మాట్లాడతారయ్యా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇది నాకు వినటానికి కూడా చాలా బాధగా ఉంది. వైఎస్ఆర్ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు, పేపర్ లీక్ చేసి చేశారు అని చంద్రబాబు గారు చెప్పటంలో ఎంత వినటానికి కూడా అసహ్యం అనిపించింది. ఎవరైంది అలా అలాంటి పరిస్థితి? అది నీకు సాధ్యపడిద్దేం కానీ ఈనాడు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ప్రజల పక్షాన అన్ని విషయాల్లో అండగా ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని నవరత్నాలలో ఆనాడు ప్రజలకి వాగ్దానాలు చేసినవన్నీ కూడా బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఇవాళ అమలు పరుస్తున్న పరిస్థితి. వాటిని మీరు ఈ